నమస్తే నా పేరు పసుపుపేటి రామారావు వెలుగునేరు వేదికపై మొదటగా మనం సావిత్రి గారి గురించి తెలుసుకున్నాం ఆవిడ ఒక విషయాలు కాదు కానీ ఆ తర్వాత గత వారం మనం శ్రీకృష్ణ గురించి తెలుసుకున్నాం ఆమెది మరో రకమైన విషయాలు కాదు ఈ వారం మనం మరో దారుణమైన విషయాలు కాదా దివ్య భారత గురించి తెలుసుకుందాం భారతి మన తెలుగులో పదహారు సినిమాల వరకు చేసింది ఆవిడ బాలీవుడ్ నెట్ అయినా ముందు ఆమె ఎంట్రీ తెలుగు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఆవిడ బాలీవుడ్ బాలీవుడ్లో తర్వాత ఆవిడ బిజీ నెట్ అయింది తర్వాత ముందుగానే మన తెలుగులో బిజీ అయ్యారు ఆవిడ స్టార్ ప్రొడ్యూస్టార్ రామానాయుడు గారు బొబ్బిల్లి రాజా సినిమా ద్వారా తన కుమారుడు వెంకటేష్ పక్కన బుక్ చేశారు ఆ సినిమా తెలుగులో సూపర్ రూపర్ హిట్ అవడంతో ఆమెకు వరుసగా రెండేళ్ల పాటు తెలుగులో ఖాళీ లేకుండా స్టార్ స్టార్ హీరోయిన్గా వెతికింది ఎన్నో మంచి సినిమాలు దాదాపుగా ఆవిడ చేసిన సినిమాలన్నీ కూడా చాలా హిట్ సినిమాలు చేసేది చిరంజీవి గారితో కృష్ణ గారితో మోహన్ బాబు గారితో బాలకృష్ణ గారితో ఇలాగా పెద్ద హీరోలు స్టార్ హీరో తగ్గింది చిన్న హీరోల వరకు దాదాపుగా చేసింది దాదాపుగా పదిహేను సినిమాల వరకు చేసింది దాదాపుగా అన్ని హిట్ సినిమాలు కానీ మనం చెప్పుకోవచ్చు ఈ ఈ స్టార్ హీరోయిన్ తోటి మనం ఈ వారం గురించి చెప్పుకుందాం ఇవిడే ముందుగా బాలీవుడ్ కాకుండా ఈ బాలీవుడ్ నండి బాలీవుడ్లో కాకుండా తెలుగులో ఎలాగా ఎంట్రీ అయ్యింది ఎందుకు అయింది విషయాలను తెలుసు చెప్పుకుందాం దివ్యభారతి గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు బొబిల్ రాజాలో ఛాన్స్ ఎలా వచ్చింది దివ్య భారతి అందాల బారినే పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టుగా ఈ అమ్మాయి చిన్నప్పటి చాలా అందమైన అమ్మాయి ఎంతో ముద్దుగా బుద్ధిగా తెల్లగా ఉండేది వీళ్ళ ఇంటి ప్రాంతంలోనే మొత్తం సినిమా బాలీవుడ్ సంబంధించిన దర్శకులు డైరెక్టర్లు నిర్మాతలు అంతా ఉండేవారు ఈ అమ్మాయికి కొద్ది ఇంటికి కొంచెం సమీపంలోనే ఒక వీడియో షాప్ ఉండేది ఈ అమ్మాయికి సినిమాలు పిచ్చి ఆ వయసు నుంచి అప్పుడు తొమ్మిది వేల వయసు మనం అక్కడి నుంచి చెప్పుకుందాం ఆ తొమ్మిదేళ్ళ వేల వయసులోనే ఈ అమ్మాయికి సినిమాలు అంటే మహా పిచ్చి అంతే రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వీడియో షాప్కి వెళ్ళటం వీడియో షాప్లో వీడియోలు తీసుకోవటం మళ్ళీ వెళ్తాం మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు విచ్చేస్ ఇలా చేసేది అలా ఆ వీడియో షాప్కి వెళ్ళటం వెళ్ళటం రావటం ఈ టైంలో ఎంతోమంది నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ అప్కమింగ్ ఆర్టిస్ట్ కానీ ఈ అమ్మాయిని చూస్తూ ఉండేవారు అందరిని ఆకట్టుకునేది తన అందం చేత ఆ చిన్న వయసులో ఆ తొమ్మిదేళ్ళ వయసులోనే ఆమె అందరిని ఆకట్టుకునేది అలాగే ఆఖరికి అయితే నందు ఆయన ఒక ముందుగా ఈ అమ్మాయితోటి సినిమా తీయాలి అనే ఒక ఇంట్రెస్ట్ బయలుదేరింది ఆఖరి బోని కపూర్ కూడా ఈ సినిమా తీయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఆఖరికి ఆయన కూడా తీయబోడు దాదాపుగా పదిహేను మంది ఈ అమ్మాయితో సినిమాలు తీయరండి కొంతమంది అగ్రిమెంట్లో ఎంచుకున్నారు కొంతమంది అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఎవరు ఈ అమ్మాయితో సినిమా తీయలేదు అదేం దురదృష్టం కానీ అమ్మాయి చాలా వెక్స్ అయిపోయింది పాప అప్పుడు పదిహేను ఏళ్ళు వచ్చేసినాయి ఏళ్ళు కెరియర్లో సినిమా ఆర్టిస్ట్ కావాలని అమ్మాయితో సినిమా తీయరని బయలుదేరిన ఇది పదిహేను ఏళ్ళ వరకు అమ్మాయికి అందరూ రావటం బుక్ చేసుకోవటం అగ్రిమెంట్లో ఎయించుకోవటం అడ్వాన్స్లు ఇవ్వటం చేశారు కానీ ఆ అమ్మాయికి మాత్రం సినిమాలు స్టార్ట్ చేయలేదు ఏది స్టార్ట్ అవ్వలేదు అటువంటి టైంలో ఆమె చాలా వెక్స్ అయిపోయింది పాము పదిహేను ఏళ్ళ వయసులో అప్పుడు ఆవిడ అదృష్టం మన డి రామారాయణ ద్వారా వచ్చింది అనమాట ఆమె అయితే విశ్వత్వం ఏంటంటే అమ్మాయి సినిమాలు రాకపోయినా సినిమా చేయకపోయినా ఈ అమ్మాయి యొక్క ఫోటోలు స్టార్ డస్ట్ ఇండియా అభివృద్ధి ఈ సినిమా ఈ తమిళ హిందీ మ్యాగ్జైన్ అన్నిట్లోనూ ఫోటోగ్రాఫ్స్ కవర్ పేజిల్గా వచ్చేసి బ్రహ్మాండంగా అది రావటంతో బాగా ఆ విధంగా పాపులర్ అయిపోయింది అదేంటో తెలియదు సినిమా లేదు సినిమా రిలీజ్ అవ్వలేదు ఏమి లేదు అయినా కానీ ఈ పేపర్ ముఖచాల ద్వారా ఆమె బాగా పాపులర్ అయింది ఆ ఒక ముఖ్యం ఆ హిందీ మ్యాగ్జైన్లో ఒక ముఖ్య చూసి నాయుడు గారు బొబ్బిల్ రాజాలో వెంకటేష్ బాబు అక్కనే బుక్ చేశారు అది బొబ్బిల్ రాజా బొబ్బిల్ రాజా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగులో ఇంకా అక్కడి నుంచి ఆమె తెలుగు రంగానే ఇంకా ఎలక్క చూసుకోవాల్సిన పని లేకుండా వరుసగా రెండేళ్ల పాటు పెద్ద స్టార్గా ఎదిగిపోయింది అదో చాలా బాగుంది చాలా అమ్మాయి కూడా సంతోషంగా ఉంది కానీ ఆవిడకి మనసులో ఒకటే బాధ ఉండిపోయింది నా మాతృభాష అని బాలీవుడ్లో హిందీలోనే చేయలేకపోయినాయి బాలీవుడ్ వల్ల నన్ను ఎందుకు హిందీ వల్ల నన్ను వెనక్కి పెట్టారు నన్ను ఎందుకు బుక్ చేసుకోవట్లేదు నా ఇక్కడ ఏంటి నన్ను వాళ్ళు నా హిందీలో నేను చేయాలి అంటూ మళ్ళీ ఆవిడ బలవంతంగా శాస్త్ర శివళ్ళు కూడా చాలా వరకు వద్దని చెప్పేసి రెండేళ్ళు పాటు చేసింది చేసి మళ్ళీ అంటే మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోయింది బాలిగుడ్డీలు పోయి అయితే తనందర తనే మళ్ళీ నీ ఇదివరకు ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుని సినిమాలు చేస్తాం ఈతోటి అన్నవాళ్ళు కూడా అవి దగ్గరికి వెళ్ళి అందరినీ కలవటం మొదలుపెట్టింది అవందరినీ కలవటం మొదలుపెడితే ఆ టైంలో అయితే నమ్మది కాబట్టి అయితే ఈవిడు కొంచెం పెద్ద అమ్మాయి అవ్వటం బాగా మంచి అయితే శ్రీదేవిలాగా చూస్తున్న కారణం ఏంటంటే బాలీవుడ్లో ఈ అప్పుడు శ్రీదేవి పెద్ద పెద్ద స్టార్ అక్కడ శ్రీదేవిలాగా ఇంచుమించి శ్రీదేవిలాగా ఈ అమ్మాయి ఉండటంతో ఓ శ్రీదేవిలాగా ఉందని ఆల్టర్నేట శ్రీదేవిలాగా మనకి బాగుంటుందని అని వాళ్ళ అప్పుడు అమ్మాయిని బుక్ చేయటం మొదలుపెట్టారు మంచిగా విశ్వాత్మ ఫస్ట్ సినిమా హిందీలో బుక్ అయింది విశ్వాత్మ విశ్వాత్మ అనే సినిమాలో రాజీవ్ రాయి ఆ పొట్యూషరు ఆ విశ్వాత్మ సినిమాలో సినిమా పెద్ద హిట్ అయింది అది అక్కడి నుంచి కొంచెం పాపులర్ అయింది అక్కడి నుంచి ఇంకా బాలీవుడ్లో కూడా ఆవిడ పెద్దదైంది స్టార్ అయిపోయింది మళ్ళీ అప్పుడు ఇంకా తెలుగు సినిమాకి మళ్ళీ రాలేదు అక్కడే పెద్ద అయిపోయింది పెద్ద ఆర్టిస్ట్ అయిపోయింది అది హిందీలో మళ్ళీ మళ్ళీ టాప్ మోస్ట్ తన తను సాధించింది మొత్తం మీద హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్లో హీరోయిన్గా టాప్ టాప్ స్టార్కి వెళ్ళిపోయింది శ్రీదేవి మాధురి దీక్షిత్ నెక్స్ట్ దివి భారతి అలా ఫస్ట్ సెకండ్ థర్డ్ తరుడు ప్లేస్కి వెళ్ళిపోయింది అమ్మాయి తరుడు ప్లేస్కి వెళ్ళిపోయిన ఈ అమ్మాయి నెమ్మదిగా లవ్ అఫైర్కి వెళ్ళింది దివ్య భారతి లవ్లో ఎలా పడ్డారు అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అమ్మాయి సినిమా చేస్తుండగా గోవిందతో చేస్తుండగా గోవింద ఫ్రెండ్ సజత్ నడియడ వాడ అనే కురడు అనే ఆయన ఫ్రెండ్ గోవింద ఫ్రెండ్ కూడా షూటింగ్ వస్తూ ఉండేవాడు సరదాగా వస్తుంటే అతను అతన్ని బాగా అమ్మాయి ఆకట్టుకుంది అంటే అచ్చు శ్రీదేవిలాగా ఉంది బాగుంది అందంగా ఉంది తెల్లగా శ్రీదేవి అంటే తెల్లగా ఉంది బొద్దుగా ఉంది ఇవన్నీ అని ఒక అమ్మాయిని బాగా ఆకర్షించే ఆకర్షించుకో అలాగే దాంతో ఇంక ఇద్దరు ఇద్దరికి మాట కలవటం మాట కబుర్లు ఆడుకోవటం ఇంకా అక్కడి నుంచి కలిసి అక్కడికైనా వెళ్ళటం తిరగటం ఇంకా అలాగే అయిపోయింది ఇంకా ఇద్దరు బాగా ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ ఫ్రీ అయిపోయారు బాగా ఇండస్ట్రీలో కూడా గొప్ప అన్నదే వీళ్ళిద్దరు రకరకాల మాట్లాడుకో పెట్టారు గ్యాస్ షిప్స్ లాగ తిరుగుతుంది అమ్మాయి పలానా వాళ్ళతో సజిత్ వాళ్ళతోటి అలాగ ఇంకా ఎంతమంది తిరుగుతుందో అలా రకరకాల గ్యాస్ హిందీ హిందూ ఫీల్డ్లో ఉన్నంత గ్యాస్షిప్స్ ఇంకా ఎక్కడ ఉండవు సరే ఈ అమ్మాయి అన్నదే ఏమంటే ఇలా గ్యాస్ ఎక్కువ వస్తాయి మన మీద పెళ్లి చేసుకుంటే ఈ గ్యాస్ షిప్స్ అని పోతాయి కదా అని అని ఈ అమ్మాయి అడిగారు సరే అంటే సరే అనుకున్నారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే దాదాపుగా పెళ్ళి రహస్యంగా జరిగింది ఆ పెళ్ళికి ఓన్లీ భారతి మేకప్ మేను ఆ మేకప్ మేను అంటే హెయిర్ హెయిర్ డ్రెషరు మేకప్ మ్యాను ఇద్దరు మాత్రం వచ్చారు తగ్గదు దాదాపుగా రాష్ట్రంగానే జరిగింది కానీ కొన్ని రోజులకే బాలీవుడ్ పేపర్లో ఊరుకోగనుక కొన్ని రోజులకే అది పబ్లిక్ అయిపోయింది అది ఫోటోలు బాగా వేశారు ఆ తర్వాత ఇంకా మామూలుగానే సహజంగానే జరగమని విషయం దివ్య భారతీ విషయంలో కూడా జరిగింది ఏంటంటే సహజద్ అని అడవి వాళ్ళ ఈ అమ్మని అనుమానించడం నువ్వు గోవిందతో తిరుగుతున్నావు నువ్వు వారితో తిరుగుతున్నావు వీడితో చదువుగా ఉన్నావు ఇంకా మామూలుగానే మామూలుగానే ఇవన్నీ ఆవిడ మీద అడగటం కోప్పడం ఇవన్నీ జరిగి కానీ ఈ అమ్మాయి సర్ది చెప్పేది అది ఏం కాదు అలాంటివి ఏం లేదు మన అందరం పెళ్లి చేసుకున్నా అలాంటి అమ్మాయి సర్ది తప్పేది కానీ మళ్ళీ కొన్నాళ్ళు బాగానే ఉండేవారు మళ్ళీ అతను మళ్ళీ అతన్ని నిలదీసేవాడు అప్పటి వాడు అడిగేవాడు ఇంకా కాపురం కళహళ కాపురంలాగా అది వాళ్ళద్దరు కాపురం జరుగుతూ 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 వస్తుంది ఆ అమ్మాయి కూడా విసిపోయింది అయితే విసిపోయింది కానీ అమ్మాయి ఏం తొందరగా పడలేదు ఏం చేయలేదు దివ్య భారతి గారు ఎలా చనిపోయారు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఆ రోజు రాత్రి చోటికి నుంచి వచ్చేటప్పుడు నైట్ ఎనిమిది అయింది దాంట్లోనే మందు తీసుకుని ఎక్కడికి ఒక వెళ్ళి మందు తీసుకొచ్చింది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేటప్పటికి పైకి ఐదో ఫ్లోర్ వేరు ఉండేది ఐదో ఫ్లోర్లో ఐదో ఫ్లోర్లో వేరు వెళ్ళేటప్పటికి ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు అక్కడి నుంచి తాగి కింద పడిపోయింది ఐదో ఫ్లోర్ నుంచి కింద వచ్చేసి కింద పడిపోయింది చచ్చిపోయింది అనేది భర్త ఆ భర్త దానికో మనుషులు చెప్తున్నా వాగ్మూలం కానీ కొంతమంది చెప్తున్నారు అనేది అది వాళ్ళది ఏం లేదు తోసిసారు పై నుంచి ఐదో ఫ్లోర్ నుంచి కిందకి అని కొంతమంది చూసిన వాళ్ళు ఐదు ఫ్లోర్లు జనంలో అక్కడ జలమతి ఉంటారు కదా అవి చూసిన వాళ్ళు అదొక వర్షను మొత్తం ఇది రెండు వర్షంలో నలిగి 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 పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొత్తం క్లే కేసుని క్లోజ్ చేశారు ఇప్పటికీ ఫీబర్త్ అనే అందమైన అమ్మాయి తాగి సరిపో కిందకి దొర్లిపోయి చనిపోయిందా లేకపోతే తోసిస్తారు అక్కడి నుంచి అనేది హత్య ఆత్మహత్య అనేది మన చాలామంది చాలామంది లాగానే ఆ కేసు కూడా అలాగే ఉండిపోయింది ఇప్పటికి హస్బెండ్స్ కానీ ఉండిపోయింది శ్రీదేవి గారికి ఆ రోజుల్లో దివ్య గారు పోటీ ఇచ్చేవారా పోటీ కాదు కానీ పోటీ అనేవి కానీ అంటే శ్రీదేవి స్థానం శ్రీదేవికి ఉన్నది అప్పట్లో ఉన్నది ఏమీ కాదు కానీ శ్రీదేవి తర్వాత ఈ అమ్మాయి ఉండేది మాధురి దీక్షిత్ కూడా ఉంది మధ్యలో శ్రీదేవి ఫస్ట్ స్టార్ అయితే నెక్స్ట్ మాధురి దీక్షిత్ నెక్స్ట్ ఈ అమ్మాయి అంతే తప్ప పోటీ గట్ట అలాంటిది ఏమి లేదండి ఒక ఇంటర్వ్యూలో దివ్యభారతి గారు మాట్లాడుతూ తన రోజులో ఎక్కువ టైం అద్దం ముందే గడుపుతానని అలా తనని తాను చూసుకోవడం తనకి చాలా ఇష్టమని చెప్పారట ఆడికి ప్రశ్న ఇస్తాం ప్రశ్న ఏది అంటే ఈ అమ్మాయిని మేము ఎక్కడ చూసామంటే ఆ విషయం చెప్పాలి మీకు తొలిమొద్దు లాస్ట్ సినిమా అమ్మ చేసినది లాస్ట్ సినిమా ఆ అమ్మ చేసిన లాస్ట్ సినిమా తెలుగు సినిమా ఆ సినిమా పేరు తొలిమొద్దు అందులో ప్రశాంత తమిళ హీరో ప్రశాంత హీరో అది తెలుగు తమిళ భాషలో తయారవుతోంది కేఆర్ రెడ్డి గారి నిర్మాత ఆ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది ఆ షూటింగ్ షూటింగ్ కవరేజ్కి మేము మద్రాసు నుంచి ఆ షూటింగ్కి వెళ్ళాం అప్పుడు మాకు అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చింది అనమాట చాలా బాగా మాట్లాడింది వచ్చేదానికి తెలుగు అది హిందీ ఇంగ్లీషు రకరకాల భాషల్లో మాట్లాడి ఇచ్చింది చాలా అది ఒక మాకు కూడా ఒక మరకురాని ఇంటర్వ్యూ కింద చెప్పాలి అదే లాస్ట్ న్యూ ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన నెల రోజుల్లోనే నాకు చనిపోయింది పాపం అదే మాకు ఇప్పటికీ బాధాకరమైన విషయం అమ్మా అప్పుడు తీసుకున్న ఆవిడని తీసుకున్న ఇంటర్వ్యూలో నీకు బాగా ఇష్టమైనది ఏంటమ్మా అంటే నన్ను నేను అద్దంలో చూసుకోవటం అని చెప్పింది అవి అందరం నవ్వుకున్న ఆ అమ్మాయికి కూడా నవ్వుతుంది అనమాట చాలా ఆవిడకి ఆవిడ అందండి చూసుకోవటం మేకప్ చేసుకోవటం పెర్ఫ్యూమ్స్ ముఖ్యంగా లైట్ పెర్ఫ్యూమ్స్ అంటే ఆవిడ చాలా ఇష్టం అబ్బో ఆవిడ ఇంట్లో ఆవిడ గదిలో ఎన్నో పెర్ఫ్యూమ్స్ ఫారెన్ పెర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి రకరకాల పెర్ఫ్యూమ్స్ పెట్టుకునేది షూటింగ్ వచ్చినప్పుడు రోజుగా పెర్ఫ్యూమ్ కొట్టుకుంటూ షూటింగ్ వచ్చింది అనమాట దివ్యభారతి గారు చనిపోయాక తను చేయాల్సిన రోల్స్ శ్రీదేవి చేశారట శ్రీదేవి ఒకటి కాదు సిని శ్రీదేవి ఈ అమ్మాయి దివ్యభారతి చనిపోయిన తర్వాత నాలుగు సినిమా చేసింది శ్రీదేవి ఇవి అన్ఫినిషిడ్గా ఉండిపోయినాయి అన్ఫినిషెడ్గా నాలుగు సినిమాలు ఉండిపోయినాయి వాటిని శ్రీదేవిని ఎక్కువ చేసి శ్రీదేవి చేత పూర్తి చేయించారు ఆవిడ ఉన్నప్పుడు కాదండి దివ్యభారతి చనిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ని శ్రీదేవిశాత చేయించారు పూర్తి చేశారు అలాగే తెలుగు తొలముతి కూడా ఇంకా షూటింగ్ ఉంది తొలముతుడికి కూడా షూటింగ్ నుంచి ఆ షూటింగ్ రమ్మను పెట్టి పూర్తి చేశారు రమ్మ కూడా దివ్య భారతి దాదాపు ఇద్దరితో ఒకేలాగా ఉంటారు పోలిగా దాంతో రంబశాత ఆ సినిమాని పూర్తి చేశారు తొలముతుడికి కూడా రిలీజ్ చేస్తా రిలీజ్ అయింది బాగానే అండి పర్లేదు ఆ తర్వాత ఆవిడ శ్రీదేవితో దివ్య భారత సినిమాలు పూర్తి చేశాను అని కదా ఆ సినిమాలు నాలుగు సినిమాలు అయినా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి నాలుగు సినిమాలు కూడా బాగానే అండి ఆవిడ మీద సింపతి కావచ్చు సినిమాలు బాగుండొచ్చు కానీ మొత్తం మీద చదుపు రిలీజ్ అయిన సినిమా కూడా బాగానే దివ్య భారతి గారు చనిపోయాక కొన్ని రోజులకి తన తల్లి ఒక షూటింగ్ లో రమ్మని చూసి అచ్చం తన కూతురులా ఉందని కౌగలించుకుని ఏడ్చారట నిజమేనా కరెక్ట్ అది ఎందుకో షూటింగ్ వెళ్ళింది ఆవిడ తెలియదు కానీ కరెక్ట్ రమ్మని చూసి ఆవిడ అదే తొలి ముందు షూటింగ్ టైంలోనే వెళ్ళింది వెళ్ళి చూసి అలాగే అది కరెక్ట్ ఆవిడ బాధపడిన మాట తలుసుకుని కూతురుని తలుసుకుని దాదాపుగా మనం దివ్య భారతి రమ్మా దాదాపు చాలా దగ్గర పడుకున్నట్టు ఉంటాయి ఇద్దరికే అప్పుడు మేము కూడా అనుకునేవాళ్ళం అదే సార్ కానీ ఇద్దరు చిల్లగా చేస్తే మీరు ధూలతో సినిమా చేస్తే బాగుంటుంది అని కూడా మీరు షూటింగ్ లాంటివి కాబట్టి ఇంటర్వ్యూలో నావి కోరుకుందా ఫ్రెండ్ శ్రీదేవి గారితో పోలికలు ఉండడం వల్లే దివ్య గారికి అంత క్రేజ్ వచ్చిందా మంచి ప్రశ్న కానీ శ్రీదేవితో పోలికలు ఉన్నంత వల్ల అమ్మాయికి అంత క్రై కాదు కానీ ఆమె వయస్సు మంచి యూత్లో ఉన్నప్పుడే ఎంతో చాలా బాగుండేది తొమ్మిది ఏళ్ళ వయసులోనే అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వస్తున్న జ్ఞానం ఒక ఎగబడి చూసేవారు ఆ అమ్మాయిని ఆ వయసు ఆ వయసు అప్పుడు ఆ అందం తప్ప శ్రీదేవి వల్ల పొలుగులో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత లాగా ఉంది అని వేసాలు దాంట్లో కొంతవరకు నిజమే కానీ అమ్మాయికి వేసాలు రావడానికి అనే కారణం మాత్రం శ్రీదేవి మాత్రం కాదు మీరు చేసిన ఆ ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారు పెళ్ళి మీరు ఎందుకు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అని అడిగాము అదే కొన్ని పరిస్థితులు అప్పుడు అలాగే జరిగింది చేసుకోవాల్సి వచ్చింది కానీ చేసిన కొన్నాళ్ళకే కొద్ది చాలా కొద్ది టైంలోనే మళ్ళీ అందరూ తెలిసిపోయింది చేసుకున్నా కానీ అదేం పెద్ద రహస్యంగా జరగలేదు రహస్యంగా జరిగింది చేసుకుందాం అనుకున్నాం కానీ కానీ రహస్యం బట్టబయ్యిపోయింది కొద్ది రోజులు కానీ చెప్పింది సరదాగా దివ్య భారతి గారి మరణంపై ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈ అమ్మాయి తరపుని దివ్య తరపుని ఎవరు లేరు తల్లి తండ్రి తల్లిదండ్రి సోదరుడు ఉన్నాడు వాళ్ళ చిన్న పిల్లలు ఆ ముసలం కూడా ఏజ్ అయిపోయే వాళ్ళు తల్లిదండ్రి కూడా ఏజ్ అయిపోరు వాళ్ళు ఇంక ఏం పట్టుబడతారు ఎలాగేలాగ ఏం పోరాడతారు ఏం పోరాడుకుని కూడా ఎవరు లేరు ఇటుపక్కన పక్కన వాళ్ళ ఉందో సహజంగా మనకు తెలిసిందే ఇటుపక్క వాళ్ళ ఉంది న్యాయం కూడా దాదాపుగా మాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు సినిమా పేరులో చూసిన అనేకమైన కా వీటిని బట్టి తెలిసింది న్యాయం ఇటుపక్కన డబ్బు ఉందో అటుపక్కనే న్యాయం కూడా ఒకసారి ఇవ్వబడుతుంది అంతే దివ్య భారతి గారు రెమ్యునేషన్ ఎలా తీసుకునేవారు రెమ్యునేషన్ మనకి పెద్ద తెలుగులో ఆవిడకి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఎవరినని అంటే తెలుగు మీద చాలా అభిమానం ఏంటంటే తెలుగు సినిమా దగ్గర మనకి లిఫ్ట్ ఇచ్చింది తెలుగు సినిమా పెద్ద స్టార్ చేసింది అనేది అతని అభిమానం దాంతో తెలుగు పొటెన్షియల్ కానీ తెలుగు డ్యాక్టర్లు కానీ ఎప్పుడూ ఆవిడ ఇబ్బంది పెట్టలేదు అయితే హిందీ సినిమాకి వెళ్ళిపోయి మాత్రం తన చలాయించింది రోజు లక్ష తీసుకుంది అంటే అప్పుడు శ్రీదేవి మాధురి దీక్షిత మాత్రమే లక్ష రూపాయలు తీసుకుంటారు రోజుకి లక్ష లక్ష తీసుకుంటారు ఆ తర్వాత ఈఎంఐ కూడా లక్ష రూపాయలు తీసుకున్నది రోజుకి ఆ విధంగా మరి వాళ్ళతో పోటీ కదా ఆ విధంగా అక్కడ బాలీవుడ్లో తెలంగా చలాయించింది తెలుగులో మాత్రం మనం వాళ్ళ అంత ఇష్టాంత తీసుకుంది ఏ బదులు హ్యాపీగా చేసింది తెలియసినా మీడియాతో దేవి భారతి గారు ఎలా ఉండేవారు మీరు చాలా బాగా మాట్లాడిందండి చాలా బాగా మాట్లాడారు మంచి అమ్మాయి అమ్మాయి చాలా మంచిగా వయసు తక్కువ కేవలం పంతొమ్మిది ఏళ్ళ వయసు చచ్చిపోయింది ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పుట్టింది ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల తొంభై మూడులో చనిపోయింది కేవలం పంతొమ్మిది వేల వయసు చాలా చిన్న వయసు చాలా చిన్న వయసులో చనిపోవడానికి చాలా బాధాకరమైన విషయం అది కేవలం ప్రేమ వల్ల ప్రేమలో ఓడిపోవటం వల్ల ప్రేమను తను మోసపోయాను లేదా దెబ్బతిన్నాను తప్పుడు అడిగిపోసాను అనే కారణంతో ఆవిడ చనిపోయింది అదే చేయబడిందా లేకపోతే వాళ్ళు చంపబడిందని మనం చెప్పలేము కానీ మొత్తం మీద కేవలం ప్రేమలో ప్రేమలో పడి నడిగిపోవటం వల్ల మెంటల్గా బాధపడడం వల్ల మాత్రం చాలా బాధపడింది నడిగిపోయింది ఆ విషయంలో మాత్రం ప్రేమ విషయంలో మాత్రం మనం చాలామంది తారలకు నావి కూడా ఆ అమ్మాయి కూడా చిన్న వయసులో చనిపోయింది అదే ఇప్పుడు ఇంత ముందు చనిపోయిన వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో చనిపోయిన అమ్మాయి దివ్య భారతి అదే అందరికీ చాలా బాధాకరమైన విషయం అది ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అయింది మన బాలీవుడ్లో ఎలా ఉన్నాయి కానీ అంటే మనం తెలుగులో ఎక్కువ సినిమాలు పదిహేను సినిమాలు చేసింది కనుక తెలుగు ఆర్టిస్టులు తెలుగు చిత్ర సినిమా చాలా బాధపడింది చాలా అమ్మాయికి సంతాప కూడా జరపడం పెట్టడం జరిగింది ఆ అమ్మాయి అయితే ఈ అమ్మాయి చనిపోయినప్పుడు అంత్యక్రియలు అక్కడే చేశారు బాలీవుడ్లోనే చేశారు అంతక్రియ చేస్తే అంతక్రియకి మాత్రం తల్లి తల్లిదండ్రులు సోదరుడు గతం ఆయన భర్తని సాధ్యత వల్లనే అంత్యక్రియకి రానివ్వలేదు రావడానికి వీళ్ళేదని రాబోతుంటే పంపిణీ చేసేవానికి పంపించేశారు మాత్రం వాడిని మాత్రం అంతక్రి రావడానికి రానివ్వలేదు హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిగింది అంత్యక్రియలకి దివ్యభారతి గారి భర్తని ఎందుకు రానివ్వలేదు అమ్మా నాన్న ఉన్నారు కదా వాళ్ళు హాజరు కానివ్వలేదు అంటే ఆ అనేది వాళ్ళ ఒపీనియన్ తల్లిదండ్రుల ఒపీనియన్ తమ కూతురిని వా భర్త అనేది వాళ్ళ ఒపీనియన్ కానీ ఏమి చేయలేకపోయారు అంటే ఏజ్ పర్సన్స్ తమ్ముడు కూడా చిన్నవాడు అత ఏమి చేయలేకపోయారు ఆ విధంగా కోపాలు తెచ్చుకున్నారు అందుకని ఏమవుతుంది కేసు విషయంలో తన ఫ్యామిలీ పట్టుబట్టలేదా పట్టుబట్టి కూడా ఏమి లేదు పట్టు పట్టుదే ఇంకా అది అలాగే కొన్నాళ్ళు పోలిసు పోలీసులే కొన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది వరకు కూడా కేసు నడిచింది నడిచి 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 ఆవిడికి తొంభై ఎనిమిదిలో క్లోజ్ చేసేసారు తన హాబీస్ గురించి ఏం చెప్పారు ఆవిడకి మామూలుగా సినిమా స్టార్స్ చాలామంది మీ హ్యాబీ ఏంటంటే ముందు చెప్పింది ఏంటంటే పుస్తకాలు బాగా చదువుతాను అంటూ ఉంటారు షూటింగ్లు కూడా పుస్తకాలు ఎత్తి చదువుడు కనిపిస్తూ ఉంటారు చాలామంది లేడీ ఆర్టిస్టులు కానీ ఈ చాలా చాలా ప్లెయిన్గా చెప్పింది నాకు బాగా బోర్ బోర్ కొట్టే విషయం ఏంటంటే పుస్తకాలు చదవటం అని క్లియర్గా షోటింగ్ టైంలో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పింది అనమాట మరి ఏంటంటే నాకు మ్యూజిక్ ఇష్టం మ్యూజిక్ వింటాను బాగాను మ్యూజిక్ అంటే లైట్ మ్యూజిక్ పాతకాలం పాటలు అవి బాగా ఇంట్రెస్ట్ వింటాను ఇంకా ఏమిట ఇంట్రెస్ట్ అంటే తిండి మీకు ఏంటి మీరు తినే ఫుడ్ ఏమిటి ఏంటంటే నాకు బాగా నాకు మ మా మద్రాసు కానీ లేదు సౌత్కి వచ్చినప్పుడు మాత్రం నాన్ వెజ్ తిన్నాం వెజ్ వెజిటేరియన్ మాత్రం తింటాను మాకు మేము బాలీవుడ్ ఉన్నప్పుడు మాత్రం నాన్ వెజ్ తింటాను కానీ మా అమ్మ చాలా వరకు నన్ను నాన్ వెజ్ ధరకి ఎక్కువ తినేవద్దు తన ఇంట్లో చేసిన మాత్రం నాకు నాన్ వెజ్ పెట్టింది తప్ప బయట వెళ్ళి వెళ్ళినప్పుడు మాత్రం నాన్ వెజ్ తినేవద్దు అయితే ఇంట్లో అయితే ఐస్ క్రీమ్స్ నాకు బాగా ఇష్టం ఐస్ క్రీమ్స్ నేను బాగా ఇష్టపడి తింటూ ఉంటాను ఐస్ క్రీమ్ దగ్గర కూడా మా అమ్మ లిమిట్ పెట్టేది ఆవిడ తిన్నంత వరకు మాత్రం ఐస్ తినండి అని చెప్పేది అనమాట మీ ఆశ ఏంటి అంటే టాప్ హీరోయిన్ అవ్వాలి అని చెప్పారట టాప్ హీరోయిన్కి ఎంతప్పుడు ఇప్పుడు మా శ్రీదేవి మాధు దిక్షి ఈవిడ మూడో ప్లేస్ మూడో ప్లేస్కి టాప్ హీరో వాళ్ళిద్దరూ దాటితే టాప్ హీరోయిన్ ఇద్దరే కదా ఆవిడ పైన ఇద్దరే ఉన్నారు కదా టాప్ హీరోయిన్ అవ్వటం అనేది ఏముందో ఇంకో పెద్ద శ్రీదేవి లాగా ఆల్ ఇండియా ఇట్టు ఏదైనా పెద్ద ఇది వస్తే టాప్ హీరోయిన్ అయిపోతుంది అనుకునేది ఆవిడ అంటే ఆ దిశగా ఏమి నాకు తెలిసి మా ప్రశ్న తెలిసి ఆవిడేమీ అంతకోసం కృషి ఏమి చేసేది కాదు చేసేది వచ్చిన వేషాలు చేసేది పట్టుపట్టి తిరిగేది కోపం కొద్దీ బాలీవుడ్ మీద కోపం కొద్దీ మరీ అడిగి మరీ వేషాలు తెచ్చుకొని చేసేది ఆ టైంలో అంటే ఫస్ట్లో వీళ్ళంతా తిరస్కరించారు నన్ను ఇంటికి తిరస్కరించారు నేను నేను బాలీవుడ్లో మళ్ళీ నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలనేది ఆ మనసు గట్టిగా కోరిక ఉండేది అది కోరిక చాలా సాధించింది అది టాప్ ఆవిడ అనుకున్నట్టుగా టాప్ వన్ పొజిషన్కి వెళ్ళడానికి వెళ్ళలేదు ఇంకాను మరి ముందు ఉంటే ఇంకా బతుకుంటే ఉండేది వెళ్ళినేమో మరి మనకు తెలియదు అది విషయం అది ఆ దిశగా మాత్రం సినిమా చేసింది కష్టపడేది బాబా ఆర్టిస్ట్గా కానీ మనం టాప్ హీరోయిన్కి వెళ్ళే క్యారెక్టర్ చేయలేదు మాత్రం ఆ ఆ టైప్గా ఏమి ప్రయత్నం చేయలేదు సినిమా చేస్తుంది బాలీవుడ్లో సెటిల్ అయ్యాక తెలుగులోకి వచ్చిన ఫస్ట్ సినిమా తొలి ముద్దేనా తొలి అంటే త్రీ మూడు భాషలో తయారైన సినిమా అది తెలుగు తమి బాలీవుడ్ ప్రశాంత్ తమిళ హీరో కనుక తమిళ హిందీ కూడా అది మూడు భాషల్లో ఆయన కేఆర్ రెడ్డి గారు తీశారు అనమాట దాన్ని మూడు భాషల్లోనూ రిలీజ్ అయింది అది అంటే బాలీవుడ్ హీరోయిన్ కనుక బాలీవుడ్లో కూడా సినిమా రిలీజ్ చేశారు చనిపోయి ఉంది కనుక ఆ మధ్య సంపతి ఉంటుంది కనుక బాగా ఆడుతుందని తాము హిందీలో కూడా రిలీజ్ అయింది మా కూడా బాగా ఆడింది పర్వాలేదు ఆవిడ చేసిన సీన్స్ అన్నీ రీషూట్ చేశారా రీషూట్ ఏం చేయలేదు అలా చేయలేదు అప్పుడు శ్రీదేవి చేసిన రంబ చేసినా ముందు అంత తీసేసి మళ్ళీ రీషూట్ అలా చేయలేదు అంతవరకు అక్కడ ఎక్కడ మిగిలిపోయిన పార్టీ మాత్రం అటు శ్రీదేవి ఇక్కడ రంబ చేశారు తప్ప అంత ముందు తీసినందుకు ఏం చేయలేదు పెళ్ళైన తర్వాత తనకి ఛాన్సెస్ తగ్గాయా ఏం తగ్గలేదు పెళ్ళి కూడా చేస్తూ ఉన్నది అమ్మాయి పెళ్ళి అనేది శాస్త్రోక్తంగా లేకపోతే బయటపడి చేసుకున్నది లేదు అది రాజ్యంగా చేసుకున్న రాజ్యంగా తెలిసినా కానీ బాలీవుడ్ తెలిసినా కానీ ఆ పెళ్లి పెళ్లి అలాగే ఉందో తప్ప అదేమి బయటపడి పబ్లిక్ అయిపోయి ఏం జరగలేదు అది ఇండస్ట్రీ వాళ్ళు తెలుసును కానీ బయటపడి ఏం చేయలేదు కనుక అలాది ఏం లేదు ఆవిడ సినిమాలు చేస్తూనే ఉంది వస్తూనే ఉన్నాయి పెళ్లి వల్ల సినిమాలు ఆగిపోవటం అనేది ఏం జరగలేదు అలా ఏం జరగలేదు ఆవిడ జీవితం మొత్తాన్ని చిన్నగా చెప్పాలంటే ఏం చెప్తారు ఆవిడ లైఫ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది తరలాగానే ఆవిడ లైఫ్ కూడా ఈ మగవాళ్ళని ప్రేమలో పడ్డం అమ్మటో వీడు కాదు వాడు వాడు కాదు వీడు అంతకుముందు కూడా కీర్తి కుమార్ అని గోవిందా తమ్ముడు ఉండేవాడు కీర్తి కుమార్ అని వాడితో కూడా స్నేహంగా ఉండేది నా గోవిందతో స్నేహంగా ఉండేది అది ఊరికే స్నేహమే తప్ప మాకు వాళ్ళకి నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పింది ఈ భర్తతోటి ఆయన వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు ఆ నమ్మకపోవడం అనేది భర్త భర్త నమ్మకపోవడం అనేది అక్కడి నుంచి ఈవిడి యొక్క మనసుకి ఇబ్బంది రావటం వాడు ఇబ్బంది పెట్టడం ఈవిడి కష్టాలు పడటం ఇలా రకరకాలు జరిగినాయి ఏమైనా కానీ మొత్తం మీద చూస్తే ఈవిడి దివ్య భారతి అనే మంచి నటి అందమైన నటి ఆవిడ లైఫ్ కూడా ఈ ప్రేమ యొక్క వలయంలో చిక్కుకొని కొట్టుకుంది తేనెలో తేలిపాటు చేయగలాగా చివరికి అందులోనే చనిపోయింది నమస్కారం నా పేరు పసుపేట రామారావు వారవారం ఇస్తున్న వినయగజ్ వారి వెన్నెతెర వెళ్ళిన భాగంగా ఈ వారం అందాల భరణి అందానికి అందంగా నిలిచిన దివి భారతి గురించి తెలుసుకుందాం అమ్మాయి కూడా బాధాకరమైన మరణం జరిగింది అమ్మాయి మరణం కూడా ఇప్పటికీ సస్పెన్స్గానే మిగిలిపోయింది అలాగే ఈ వారం గురించి అమ్మాయి గురించి తెలుసుకుందాం వచ్చేవారం దర్శకరత్న దాస నాన్న గురించి తెలుసుకుందాం దాస నాన్న గారిది ఒక చరిత్ర గొప్ప చరిత్ర గొప్ప వ్యక్తి ఇన్నో జీవితం ఎన్నో బొరుగులు ఎన్నో విలతో కూడుకున్నటువంటిది అది ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది వచ్చేవారం దాసరి గారి గురించి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు